పార్వతీపురం మన్నెం జిల్లా కురుపా మండలంలో విషాదం చోటు చేసుకుంది. పొలంగూడ గ్రామంలో పసరమందు వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొండగూరి రమేష్, సుశీల దంపతులకు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిలో 8 ఏళ్ల బాబు, 6 ఏళ్ల పాప మృతి చెందారు. ఇద్దరు చిన్నారులకు 4వ తేదీ నుండి జ్వరం, పచ్చకామెర్లు రావడంతో పసరమందు పట్టామని కుటుంబీకులు తెలిపారు. మందు వికటించడంతో మొదట శ్రీలేఖ అనే చిన్నారి మృతి చెందింది. 24 గంటలు గడవక ముందే 6వ తేదీన రాహుల్ మృతి చెందాడు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులను పరామర్శించి దహన సంస్కారాలకి 15,000 అందజేశారు. తర్వాత అబ్బాయి అంతా నీలకంఠాపురం నాన్నగారు గారి రాహుల్ అని పేరు. ఆడేమో నీలకంఠాపురం, పాప ఏమో ఇక్కడ. ఏం జరిగిందండి పిల్లలకి? అంటే ఏం జరిగిందంటే ఒకరోజు జ్వరం వచ్చిందండి. ఎర్ర వచ్చింది, నర్రకు వచ్చింది, పచ్చకామర అనుకుని తేలిందండి. మరి పచ్చకామర ఎందుకు దాయినండి? పచ్చకామరలకి ఇంజక్షన్లు మాత్రలకు పడదు, నేటి వచ్చి మంచి పడుతుంది అనుకుని అలా చేసినాము. అలాగే సోమవారం తర్వాత పచ్చకామరలకి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళామండి. వైద్యుడి దగ్గర తీసుకెళ్తే ఇచ్చాడు, మంది ఇచ్చారు. మళ్ళా ఎక్కువ అయిపోతుంది భువనేశ్వర హాస్పిటల్. అబ్బాయికి అయితే అబ్బాయి కానీ తర్వాత ఆడేమో అక్కడ చనిపోయాడు.